షోలో టాప్ కమెడియన్ ఎవరంటే తడుముకోకుండా వెంటనే చెప్పే పేరు హైపర్ ఆది. వరుస పంచులతో కడుపుబ్బా నవ్వించే ఆది మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నాగబాబు జబర్దస్త్ జడ్జిగా ఉన్న సమయంలో ఆయన్ను ప్రసన్నం చేసేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు ఆది. అయితే ఇప్పుడు అదే ఆది మీద మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. అందుకు చాలా పెద్ద కారణమే ఉంది. జబర్దస్త్ షోలో నాగబాబు ఉన్నన్ని రోజులు ఆయనకు అనుగుణంగా అనుచరుడుగా ఉన్న ఆది నాగబాబు వెళ్లిపోయిన దగ్గర నుంచి రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది షో పైన ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తున్నాడు. ఈ మధ్య ఓ స్కిట్ లో నన్ను అనసూయను రోజా గారిని తీసుకెళ్లి కుదిరింది అనే షో పెట్టుకోరా అంటూ మరో కమెడియన్ రాజుపై సెటార్ వేశాడు. ఆ డైలాగే ఇప్పుడు ఆదిని మెగా ఫ్యాన్స్ కు దూరం చేస్తుంది. ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్ లో ఒకటిగా ఉన్న ఆది ఇప్పుడు అదే ఫ్యాన్స్ కు శత్రువుగా మారిపోయాడు. గతంలో జబర్దస్త్ లో ప్రతి స్కిట్ కు చిరంజీవి పాటతోనే ఎంట్రీ ఇచ్చేవాడు ఆది. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ల గెటపలను కామెడీగా ప్రజెంట్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్నాడు. వరుసగా గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్, సైరా, అలవైకుంఠపురంలో సినిమాలను పేరడీ చేస్తూ ఆట పట్టించాడు. ఇలా వరుసగా మెగా హీరోలను టార్గెట్ చేయడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. స్కిట్ కు అవసరం లేకపోయినా కావాలనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పంచులు పేలుస్తున్నాడని ఆరోపణలు కూడా చేస్తున్నారు ఆది మీద. ఇక మీద అలాంటి స్కిట్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు ఆదిని కోరుతున్నారు. మరికొంతమంది అభిమానులైతే కాస్త ఘాటుగానే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు మెగా అభిమాని అని చెప్పుకొని ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీపై సెటార్లు వేయటం ఏంటి అంటూ కత్తులు నూరుతున్నారు. మరి ఆరోపణలపై ఆది ఎలా స్పందిస్తాడో మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.